ఉన్మాది శంకర్ రావు హత్య తర్వాత శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని మెట్టపేట గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శంకర్ రావు హత్య ఎలా జరిగిందో తెలియకపోయినా కేసుల భయంతో మెట్టపేట గ్రామస్తులు పారిపోయారు. మెట్టపేటలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. ఆర్మీ జవాన్ ఉన్మాదిగా మారి మారణకాండ సృష్టించిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామం ఇది. శంకర్ రావు హత్య జరిగింది అని తెలుసుకున్న తర్వాత గ్రామం పరిస్థితులు చూడటానికి సాక్షి టీవీ బృందం ఈ గ్రామంలో పర్యటిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ప్రతి ఇల్లు కూడా శిథిలమైపోయింది. 2010 నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రిన జరిగినటువంటి మారణ హోమంతో గ్రామం మొత్తం బీతిల్లిపోయింది. శంకర్ రావు ఉన్మాదిగా మారి తన కన్న బిడ్డలిద్దరినీ కూడాను అతి దారుణంగా కిరాతకంగా చంపి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఒక శివుని దేవాలయంలో దాచాడు. ఆ తర్వాత తన భార్య హత్య కేసులో తనకి విరుద్ధంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి గ్రామానికి చెందినటువంటి కొందరు ఇళ్లపైన దాడులు చేసి ఒక బీభత్సం సృష్టించినటువంటి రోజు నవంబర్ 30, 2010. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మగాళ్ళందరూ కూడా పూర్తిగా ఈ గ్రామం విడిచిపెట్టి వలసపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆయనకి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత గ్రామస్తులందరూ సంబరాలు చేసుకున్నారు. ఒక నరహంతకుడికి ఉరిపడింది అనేటువంటి కోణంలో వీళ్ళంతా కూడా సంబరపడ్డారు. ఇకనైనా అటువంటి ఒక ఉన్మాది తాలూకా పీడ తమ గ్రామంకు తప్పిపోతుంది అనేటువంటిది అయింది. ఆ తర్వాత కేసు శంకర్ రావు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఒక మానసిక పరిస్థితి సక్రమంగా లేని సమయంలో ఈ హత్యలన్నీ జరిగాయి కాబట్టి హైకోర్టు దీన్ని తప్పుపడుతూ ఆయనకి క్షమాభిక్ష పెట్టడం కూడా జరిగింది. దాంతో ఆయన మరలా బయటకు వచ్చి ఇక్కడ విజయనగరం జిల్లా బొబ్బిల్లోని ఒక పారిశ్రామిక వార్డులో ఆయన ఒక సెక్యూరిటీ గార్డుగా మళ్ళీ సాధారణ జీవితం ప్రారంభించాడు. అప్పటి నుంచి గ్రామంలో భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో జరిగినటువంటి మారణకాండ మళ్ళా రిపీట్ అవుతుందేమో అటువంటి భయం అయితే వీళ్ళందరిలోనూ అప్పట్లో కనిపించింది. తాజాగా ఆయన బొబ్బిల్లోని హత్య చేయబడ్డాడు. ఆ మృతదేహం జలుమూరు మండలం ఈ మెట్టపేటకి సమీపంలోనే పడేయటం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలోని మొత్తం మగాళ్ళందరూ కూడాను గ్రామం విడిచి పరారైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ గ్రామం బితుకు బితుకుమంటూనే ఉంది. అసలు వీళ్ళు ఎంత భయంగా ఉన్నారు అనేది చెప్పమ్మా, మీకు మీ ఊర్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరి పోలీసులు వస్తానలేదు, మేము ఎవరు ఉన్నాం, మా ముసలి ఇంట్లోనే అంతా మాకు తెలియదు. మగోడు ఎవరి దూటీలు కొలిలు పనరయ్యా, మేము ముసలిము పిల్లలము ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు శంకర్ రావు జైలు నేను పరిధి బయటకు వచ్చినాడు, చాలా భయం తిట్టుండోళ్ళము. ఉరిసెత్ తీస్తారంటే భయం లేపింది, మళ్ళీ బయటకు పోయినాడంటే భయం తిట్టుండోళ్ళము. అమ్మ అన్నాడు నైరికెట్ మీద రా అన్నాడు, మొగల మీద రా అన్నాడు. ఎన్నాళ్ళు సోబొత్తు మీద ఉండోళ్ళు అలాగే వెళ్ళిపోండు. అడు తెల్లారితే చంపాడు, అలా మళ్ళీ పడాడు ఓపు మీద శేను కోసినలో పెద్ద కొడుక్కి చంపాడు. ఈ మహిళల మాటల్లో మనకు తెలుస్తుంది ఏంటంటే గ్రామంలో వీళ్ళంతా కూడా శంకర్ రావు హత్య చేయబడ్డాడు నిన్న రాత్రి అనేటువంటి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక మాట చెప్పాలంటే సంతోషమే వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్మాది పీడ మా గ్రామానికి వదిలేసింది అనేటువంటి సంతోషం అయితే వీళ్ళ మాటల్లో కనిపిస్తోంది. పోలీసుల దగ్గర కొంత సమాచారం అయితే మనకు చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఎవరో కారులోని ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు అనేటువంటి వరకు అయితే మాత్రం ఉంది. కానీ ఆ కారులో ఉన్నది ఎవరు, ఆ కారు నెంబర్ ఎవరు అనేటువంటి దాని మీద పూర్తి సమాచారం లేదు. వాళ్ళ వైఫల్యాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, నిఘా లోపం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నిఘా లోపాలను కప్పించుకోవడానికి ఎవరైతే గతంలో శంకర్ రావు హత్య చేశాడో ఆ హత్య చేసినటువంటి కుటుంబాలు పగా ప్రతీకారంతో రగిలిపోయే ఉంటాయి అనేటువంటి కోణంలో ఉన్నారు. మరలా ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులే శంకర్ రావును హత్య చేశారని చెప్పి మరలా తిరిగి కేసు పెట్టేటువంటి కోణంలోనే ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామంటున్నారు, మరో ముగ్గురిని ఉదయం అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళ ద్వారా అసలు శంకర్ రావు హత్యకి బలమైనటువంటి కారణాలు ఏంటి అనేది కనిపెట్టే ఆలోచన అయితే పోలీసుల్లో కనిపిస్తుంది. మొత్తం ఈ ఉన్మాది శంకర్ రావు బ్రతికి ఉన్నప్పుడు వీళ్ళని ఏ విధంగా చేస్తాడో, ఎక్కడ చంపుతాడో అనేటువంటి భయం కంటే ఇప్పుడు అనవసరపు కేసులు ఏమి పోలీసులు ఈ గ్రామం పైన రుద్దుతారో అనేటువంటి భయాందోళనలు అయితే గ్రామంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మగాళ్ళు అయితే పూర్తిగా గ్రామాన్ని వదిలి పెట్టేటువంటి పరిస్థితి. గ్రామం కూడా పూర్తిగా ఈ మనం చూస్తున్నటువంటి ఈ వీధి మాత్రమే, ఈ వీధిలో మొత్తం చాలా చిన్నపిల్లలు లేదంటే వృద్ధులే కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్స్ రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.